ఇంకా లోపల కోదాం తాత, గిన్నె ఉందా మొత్తం ఇంకా లోపలే? ఇక్కడ ఇక్కడ చూపియావా ఇదంతా? షాప్ కరే చూపి, షాపు కూడా చెప్పాలి. అవును మళ్ళా అంతే, ఎట్లా స్టార్ట్ చేసినావు ఇదంతా? మేము అప్పుడు వ్యవసాయం చేసి లాస్ట్కి వచ్చి ఈ షాప్ పెట్టుకున్నాం. ఇంత ఏదంత పేడి కాడి ఇంత బిస్కెట్లు అవి పెట్టి ఏదో ఇట్లా నడుపుకున్నాము. కాబట్టి వ్యవసాయం చేయాలంటే చేత కాకుండా అయింది అని ఇంకా ఏదో ఇద్దాం ముసలలో ఇంటి కాడ ఉండి ఏదో ఏ భూకంటే ఏమొస్తుందని ఈ షాప్ పెట్టుకున్నాము. ఈ షాప్ పెట్టుకుంటే నడుస్తుంది, మా పర్వాలేదు, మా జీవితం అయితే బాగానే నడుస్తుంది. ఇట్లా షాప్ చూపియావా? షాప్ ఉంది, ఇవే కథ, ఇవే మా సామాను. లింగాల కోత, లింగాల పోయి సామాన్ తెచ్చుకుంటా బైక్ మీద సామాన్ తెచ్చుకొని ఇవి అమ్ముకుంటాం. ఏదో మా పొడ జీవనం ఇట్లా నడుస్తుంది. టీవీ పెట్టుకున్నాం కదా పొద్దు, లేక ఇట్లా టీవీ పెట్టుకున్నాం, ఫ్రిడ్జ్ పెట్టుకున్నాం, ఇట్లా కూల్ డ్రింక్ పెడతాం, అవి ఇవి అమ్ముకుంటాం అట్లా. దాంతో ఇట్లా జీవనం. ఓ మై గాడ్. ఇంకా లోపలికి. ఇది బైక్ నాది, అదే ఇది ఏమంటారు, లూనా? లూనా కాదు, అది టీవీఎస్ కాదు మా నెంబరు. ఎక్సెల్ 100 ఎక్సెల్ 100 కొట్టు నెంబర్ ఆ నెంబర్ కొట్టు బండి నెంబర్ దీంతోనే దీని మీద పోయి సామాన్ తెచ్చుకుంటాను. ఈ చెట్టు నువ్వే నాటినావా? మా చెట్టు నేనే నాటినా. ఏదో నీడ ఉంటుంది, ఎండాకాలం బాగుంటది అని నాటినా. టెంకాయలు బోండాలు తెచ్చుకోవాలంటే మొత్తం ఖరీదు అయింది కాబట్టి ఏమో ఇంత బోండాలు ఇస్తుంది కదా అని నాటుకున్నా టెంకాయ చెట్టు. ఇంకా ఇట్లా నడుపుకుంటున్నాం. ఇద్దరు కొడుకులు వద్దిగా, వాళ్ళు ఉంటే వాళ్ళ తిప్పలు వాళ్ళు బతుకున్నారు. ఇక్కడ మీ ఇద్దరే ఉంటారా? ఇక్కడ మీ ఇద్దరే ఉంటాం. ఇంకా లోపల చూపియావా? ఇది మా ముసలాల కాగ్రహం. ఇది నేను, ఇది వంట రూము, వంట గది, ఇది హాలు, ఇది కథ. కిచెన్ లోపల ఉండాలి కదా, బయట ఉంది. ఇది అప్పుడు అప్పుడు బండలు వేసినప్పుడు కొంచెం ఇబ్బంది అయితే బయట పెట్టుకున్నాం, ఇంకా అట్లే నడుస్తుంది. మళ్ళా పెట్టుకుంటాం. ఇప్పుడు లోపలనే దాన్ని ఎప్పుడు నడిపేది లోపలనే పెడతాం. లోపలనే కిచెన్ లోపలనే పెట్టినాం, అన్ని తయారు చేసినాం. దాన్ని చెలుపులు ఆ బండలు వేసినప్పుడు ఇతర పెట్టాం, అది అట్లే నడుస్తుంది. చెప్పు అమ్మ. ఇది వంట కాదు, ఇది ఏదో కిచెన్ దేవుని రూము. దేవునికి పూజ ఎప్పుడన్నా మాకు బుద్ధి పట్టినప్పుడు దేవుని దీపం పట్టిస్తాం. ఇది సెల్ఫులు, ఇక్కడ బండలు పెట్టి అవతల ఉంది కదా ఫ్రిడ్జ్. మళ్ళీ ఇతల ఉంది ఏంది? ఇతల ఉంది ఏంటంటే ఇది వంటగది కదా, వంటగది లేదా వంట సామాను అది మెయిన్ ఐటమ్స్ పప్పు కూర ఏమైనా మిగిలితే ఆకు కూరలు ఏమైనా ఉంటే అందులో పెట్టుకోవాలంట కదా, చెప్పుకోకుండా వంటకాడ ఉండాలి కదా, దానికోసము పెట్టినాము. ఇక్కడ ఒక చిన్నది పెట్టుకున్నాము. అది కథ. ఇది ఇది హాలు, ఇది హాల్, ఇది హాలు. ఎప్పుడైనా ఎవరైనా వచ్చినా, అలా బిడ్డ వచ్చినా, మనవరాలు వచ్చినా కూర్చోనికే మాట్లాడడానికి ఇది హాలు. అది ఎవరైనా అల్లుడు బిడ్డను వస్తే, వాళ్ళు కొడుకులు కూడానికి వస్తే పడుకోనికి అది బెడ్రూమ్ అని చేసినాం. అది బెడ్రూమ్ అంటే ఆల్రెడీ ఏదన్నా తర్వాత బీరువా ఉంటుంది ఇంట్లో, ఏదన్నా మంచి షెడ్ ఏదైనా దాపెట్టుకున్నా, బట్టలు కానీ పైసలు కానీ దాపెట్టుకున్నా బీరువాలనే ఉంటాయి. ఇంకా ఇంకెక్కడ ఉంది? ఇంకా అది బాత్రూమ్ లాట్రూమ్ అక్కడ ఉంది బయటికి. ఇంకా
కట్టుకునే బాత్రూమ్ లాట్రూమ్ అది బాత్రూమ్ ఇది లాట్రూమ్ అది బాత్రూమ్ అది ఏదైనా అభివృద్ధి కట్టుకునే అది అది పెట్టుకున్నాము ఇక్కడ బట్టలు ఆరేసుకునే ధాన్యం లేదు ఇక్కడ బట్టలు ఆరేసుకుంటాం ఆడ వెళ్ళిపోతాం ఇక్కడ బట్టలు ఆరేసుకుంటాం అది ఆ తర్వాత మరి ఇచ్చినప్పుడు మిగతా ఏదైనా అవసరం ఒకటి పోవాలనుకుంటే इन बंदल अभी पुराण बंदल पात बंदल अभी अवेमंटर अभी पालस बंदल तरह చుట్టుపక్కలనా మొత్తం ఇంకా సంగతి ఏంది ఇంకా ఇదే మాది కోటి ఇడం పోయి అదే లింగాల నదిపై సామాన్ తీసుకొని వస్తాము వచ్చి ఇక్కడ అమ్ముకుంటాము ఎవరన్నా వస్తే ఇటు నుంచి వస్తారా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఇది ఇది మోస్తాము ఆ పక్క చేసుకుంటాము రెండు గేట్ కేలించా బైక్ మీద పోయి సామాన్ తెచ్చుకుంటాము ఇద్దరం ముసలి ఉంటాము మాకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ అందరు పెళ్ళిళ్ళనే పిల్లల తాలు అయ్యారు నాకు ఏదో చేత కాక ఇద్దరు స్టాప్ పెట్టుకుంటాం ఇట్లా మా జీవనం గడుస్తుంది ఆ తర్వాత ఇదొకటి అదొకటి ఏదో బీడియో కార్డే అమ్ముకుంటాము ఇట్లా నడుస్తుంది వాళ్ళు అక్కడ ఉన్నారు మేము ఇక్కడ ఉన్నాము ఇది పూల చెట్లు మంచిగా అందంగా అనిపిస్తే చెట్లు నాటుకున్నాం పూల చెట్లు ఇవి పూలు వస్తాయి ఏదో ఇట్లా దేవునికి పూజకు వస్తాయి ఇది ఒక దాని చెట్లు నాటుకున్నాం ఇదో మాడి చెట్టు ఏదో ఇట్లా మొదలు కాయలు కాల్చి ఇంటికాడ తింటామని ఇట్లా చేసుకున్నాం ఇదో పూల చెట్లు ఇవి బాగా పూలు మంచిగా ఉంటాయి చాలా బాగుంటాయి టెంకాయ చెట్టు ఇవి నచ్చి ఇట్లా ఏదో జీత జీవనం నడుస్తుంది మాది ఇవి సంగతులు ఇట్లా ఏదో ఇవి తులసి కృష్ణ తులసి నాటుకున్నాం ఆ తర్వాత పూల చెట్టు నాటినాము ఒక మల్ల సీసాలు మార్చేట్టు ఆ తర్వాత ఇదేమంటారంటే కనకాంబరం చెట్లు నాటుకున్నాము పూల చెట్లు కనకాంబరం అయినాక ఇవి తెల్ల పూలు పూసేవి చామంతి పూలు కనకాంబరం పూలు ఆ తర్వాత మాడి చెట్టు చిన్నది నాటుకున్నాము ఇది పెద్దగా అయితే ఇది నీ కాయలు కాస్తే మేము పుదీనా కూడా నాటుకున్నాము భగీరథ నల్ల ఇది భగీరథదే నల్ల పెట్టినరు ఇక నల్ల ఇరికి నీళ్లు కూడా ఇక సామాన్యంగా వస్తలేవు దానికి అవుతు కూడా కట్టుకున్నాం ఇక్కడ పక్కన ఏమోంది పక్కన సాయుడు ఉంది సాయుడు ఉంది ఆ పక్కన అంటే సాయుడు అంటే పీల్ర సాయుడి పీల్ర మసీదు అంటారు పేర్లు నెలవేరుతారు.